ఏం పేరు? రిపోర్టర్ నేను. నువ్వు ఎందుకు ఎందుకు చేసినావు అవన్నీ? ఎన్నుడు చేస్తున్నావు అని నేను ఎందుకు మాట్లాడతా? ఎందుకు చేసినావు నువ్వు? ఎన్నుడు చేస్తున్నావు బాబు? అవి ఎన్నుండి ఎన్నుడు చేస్తున్నావు నువ్వు? ఎన్నుడు చేస్తున్నావు? ఎవరు ఎవరు పంపించారు? ఏ సేటు పంపించిండు? మీ అన్న ఎవరు? ఖలీలా? ఖలీల్ ఏడ పని చేస్తాడు? ఈసీఎలా? ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నాను? ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నావు? చూపించి ఏ మున్సిపాలిటీకి సంబంధించి? ఏ మున్సిపాలిటీ సంబంధించి బాబు? ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన అవుతుంది. ఒకటి ఒకటి ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నాను? ఏ నుండి తీసుకోబోతున్నావు? అరే పైలే, నువ్వు దొంగవా దొరవా ఏంది? నేనేం బట్ రా, ఇవి ఎన్నుండి తీసుకోబోతున్నావు? ఏ కాసేలే కదా ఆ బిల్ చూపి. ఏనుండి ఏనుంది కరెంట్ కరెంట్ బిల్? మేమెందుకు మాట్లాడతాం బాబు? నువ్వెవరు నేనెవరు? మేమెందుకు మాట్లాడతాం? అదే బాబు. ఏ తీసుకురా తమ్ముడు, అది తీసుకురా కా తమ్ముడు. నువ్వేనుండి తీసుకొచ్చినావు ఇవి? ఏదన్నా ఇది హయత్ నగర్? హయత్ నగర్, హయత్ నగర్. ఏమరా బాబు నువ్వు ఇట్లా అయిపోతా? పాపం వీళ్ళెవరు దరఖాస్తు చేసుకురు పాపం. ఎల్బీ నగర్? యా ఎల్బీ నగర్, ఎల్బీ నగర్ ఇట్లా వచ్చినాయి. అరే బాబు ఎల్బీ నగర్ ఈడెందుకు పెట్టినరా బాబు? హయత్ నగర్ ఫామ్, హయత్ నగర్ ఫామ్ బాల్ నగర్ లా దొరికి కనిపిస్తున్నాయి ఇవి. అంతేనా? హయత్ నగర్ ఫామ్, హయత్ నగర్ ఫామ్ లో బాల్ నగర్ లా కనిపిస్తున్నాయి. ఎవరు? ఏమన్నా ఏం పేరు? మరి నన్ను ఎందుకు ఆగమంటారు? హయత్ నగర్ ఫ్యామిలీ ఈడెందుకు కనిపిస్తున్నాయి? ఇది కనిపిస్తే కుక్కడపల్లి కనిపించాలి, ముసపేట కనిపించాలి. అరే వాస కాసగిరిగా ఓ క్యాబ్ అతను రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి కాసగిరాకే తుమార్కు బతా దియ ఏ కాక ఏ హయత్ నగర్ కా? ఏపీ హయత్ నగర్ కా? ఏ పాండవల్ల పని చేస్తావు? ఇవి ఎక్కడి నుండి తీసుకొస్తున్నావు నువ్వు? అరే నేనేం మాట్రా, ఇక ఎక్కడి నుండి తీసుకొస్తున్నావు తమ్ముడు? మై బోల్లేక ఏ కాసే లేక రా. అరే ఇక కాసే లేక తుమార్ నయమాలు. అరే తు రోడ్ రోడ్కి ఎప్పుడు చల్లరానా? అరే క్యా బాధా కర్తే రే భాయ్, మేరే భాయ్ తూ కాసే లేక మీరు మాలున్నాయి. తూ కాసే లేక? అరే తూ కాసే లేక మున్నా? అరే తో ఓ పూరా హయత్ నగర్ కా అప్లికేషన్ అయ్యే రే మున్నా. నువ్వు వాడు ఏ నుండి తీసుకొచ్చినో తెలియదంట. ఇప్పుడు పాండప్ప కాపురా కాడలు చేస్తారంట. అరే పబ్లిక్ పరిశాన్ అవుతుంది రా బాబు ఇప్పటికే అందరూ. ఉనే కాయ ఉనే కాయ కదా బోలో. అరే అందులో కాయకు బాత్ కడతారే బాబు. నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు, మాట్లాడు. నేనేమంటా తమ్మి, నువ్వేం నుండి తీసుకొస్తున్నావు? ఓ ఫోన్ సార్ లొకేషన్ పికప్ క్యా? లేదు లేదు అచ్చ జమారే జమా ఓ ఏం చేయాలి? డబ్బా తీసుకోవద్దు.
పాండబ్బ పాండబ్బలు వేస్తా అంట. ఇక మీరే చెప్పండి, ఇక మీరు దీనికి అర్థం మరి. పబ్లిక్ పరిశాన్ అవుతారా బాబు? ఇప్పటికే స్కీములు వస్తలేవు, పథకాలు వస్తలేవు. నేనేమంటున్నా, నువ్వు ఏ నుండి వస్తున్నావు? ఏ నుండి పికప్ చేసి ఈశాల్ కైసల్ పూరా ఉల్లు పనారే. అరే అమర్ ఉల్లు కైపు పనారే. చూసా ఆడు ఈసేయాలి అంటున్నాడు. వస్తా వస్తా వస్తా, పర్లే మరి ఏంది, ఏం అర్థమైతలే మరి. ఆడు ఈసేయాలి అంటుడు, కుక్కడపల్లి అంటుడు, పాండప్ప అంటుడు, కాపురా అంటుడు. సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా, ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన, బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట, దాదాపు మూసాపేట నుండే వస్తుండే ఒక అబ్బాయి. పాపం పేపర్లు అన్ని పడిపోతే, మేము అన్ని చూసినాం. ఏం పేపర్లు పడిపోతాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ. ఇక్కడ నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు. నాకు తెలియదు అన్న, ఎక్కడ ఉంటావు అంటే నేను పాండాప పనిచేస్తా, కాపురాలు ఉంటా అంటాడు. ఎక్కడ నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు. ఈసీఎల్ నుండి ఏమొస్తున్నాడు, మరి మూసాపేట నుండి ఎందుకు వస్తున్నావు అంటే ఏడ పికప్ చేసినామంటే చెప్పాడు. ఏడ పికప్ చేసినామంటే చెప్పాడు. ఇక మనం ఏం అర్థం చేసుకోవాలి? మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్ట దాకలేనా, చెత్తనా, రోడ్డు మీద పాలా, మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా? ఇది అధికారులు ఆ కార్యాలయం